శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం మున్సిపాలిటీలో 10వ వార్డు వైసీపీ అభ్యర్థి తేజేశ్వరరావు నిర్వహించిన ప్రచారానికి విశేష స్పందన లభించింది. వైసీపీ ఇచ్చాపురం నియోజకవర్గ మహిళా కన్వీనర్ పెరియా విజయ ఈ ప్రచారానికి హాజరయ్యారు. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రాష్ట్ర ప్రజలకు అందిస్తున్న సువర్ణ పాలనను దేశం మొత్తం కొనియాడుతున్నారని ఫ్యాన్ గుర్తుకు ఓటేసి వైసీపీ అభ్యర్థులను గెలిపించాలని ఆమె వార్డులో ఓటర్లను కోరారు. ఇంటింటికి వెళ్లి కరపత్రాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వైసీపీ అభ్యర్థి తేజేశ్వరరావు మీడియాతో మాట్లాడుతూ వార్డు గత 5 ఏళ్లలో చాలా నిర్లక్ష్యానికి గురైందని, తాను గెలిచిన వెంటనే వార్డులో ఉన్న సమస్యలను పరిష్కరిస్తానని, ప్రజలకు తాను హామీ ఇస్తున్నానని అన్నారు. ఈ ప్రచారంలో వార్డు పెద్దలు పాల్గొన్నారు. నమస్తే అండి, నా పేరు పొన్నపూలి తేజేశ్వరరావు, 10వ వార్డు వైసీపీ అభ్యర్థిని. గత 3 రోజులుగా ప్రచారం చేస్తున్నాం. వార్డులో ప్రతి ఒక్కరు ఆదరణ బాగుంది. అన్నిటికన్నా ముఖ్యమైనది మన ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన పథకాల వల్ల ఈరోజు ఎన్నో కుటుంబాలకు తెచ్చుకోండి. ఆ లబ్ధిని అందరూ దృష్టిలో పెట్టుకొని తీసుకుని నమ్మకం అయితే మాకుంది, తిరుగుతున్నాం కాబట్టి మాకు అర్థమవుతుంది. అదేవిధంగా వార్డులో బోల్డ్ అనే సమస్యలు ఉన్నాయి. గత కౌన్సిలర్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఒక రోడ్లు కానీ, కాలువ కానీ, వీధి లైట్లు కానీ ఏమీ చేయించలేదు. వాటికి వాళ్ళకి నచ్చిన వాళ్ళకి పెన్షన్ చేయిస్తారు, నచ్చిన వాళ్ళకి పెన్షన్ తీయిస్తారు. ఇలాంటివి ఎన్నో సమస్యలు వార్డులో తిరుగుతుండగా మాకు ఎన్నో సమస్యలు తెలుస్తున్నాయి. వాళ్ళందరికీ హామీలు కూడా ఇస్తున్నాం. ఎవరు సమస్య ఏది ఉందో అవన్నీ రాసుకుంటున్నాం. గెలిపించిన తర్వాత ప్రతి ఒక్క సమస్య అక్కడ సీఎం గారు ఎలాగా నెరవేరుస్తున్నారో, ఇక్కడ వార్డులో ఉన్న ప్రతి సమస్య మేము ఇంటింటికి ఏ సమస్య ఉందో అవన్నీ నెరవేరుస్తామని చెప్పి హామీ ఇస్తున్నాము మీడియా ద్వారా.